చేస్తే ఉన్నమతి అనాలా లేకపోతే దొంగ ఓట్లే ప్రభావం అనాలా ఓవరాల్గా విద్యావంతుల ఓట్లు ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అందులో వచ్చినటువంటి పెద్దదైనటువంటిది చల్లని ఓట్లు ఇది విచిత్రం ఈవెన్ మామూలు సాధారణ ప్రజలు వేసేటువంటి చోట్ల ఇంత దారుణంగా ఎప్పుడు జరగలేదు విద్యావంతుల ఓట్ల దగ్గర తేడా వచ్చింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పట్టభద్దులు దాంట్లో ఆరు పాయింట్ మూడు నాలుగు శాతం చల్లని ఓట్లు ఉన్నాయి పన్నెండు వేల ఏడు వందల తొంభై ఐదు ప్రకాశం నెల్లూరు చిత్తూరు పట్టబద్దుల దాంట్లో ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది చల్లని ఓట్లున్నాయి అనంతపురం కడప కర్నూలు పట్టబద్దుల దాంట్లో ఏడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం చల్లన ఓట్లున్నాయి పంతొమ్మిది వేల నూట ఎనిమిది ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఉపాధ్యాయ దాంట్లో ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శా శాతం నాలుగు వందల యాభై ఆరు చల్లన ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు అనంతపురం కడప కర్నూలు ఉపాధ్యాయ దాంట్లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అందులో రెండు పాయింట్ మూడు నాలుగు చల్లని ఓట్లని ఆరు వందల ఎనిమిది చల్లని ఓట్లు ఓవరాల్గా ఇవి కీలకమైనటువంటిది గెలిచిన అభ్యర్థులు సాధించిన ఆధిక్యాల కంటే ఎక్కువ ఉన్నాయి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గ నుంచి సాధించిన విజయం సాధించిన వైకపా మద్దతు దాటి ఎంవి రామచంద్రారెడ్డికి పదివేల ఏడు వందల ఎనభై ఏడు ఓట్లు వస్తే రెండో స్థానంలో నిలిచిన ఒంటే శ్రీనివాసరెడ్డి పదివేల ఆరు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్య నూట అరవై తొమ్మిది ఓట్లే తేడా ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లు ఆరు వందల ఎనిమిది చల్లలేదు అంటే గెలిచిన అభ్యర్థి కంటే కూడా చల్లని ఓట్లు ఆధిక్యత సాధించింది అలాగే బీజేపీకి సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులకి పడ్డ ఓట్ల కంటే చలన ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి మాధవ్కి పదకొండు వేల రెండు వందల డెబ్బై ఓట్లు వచ్చినాయి ఇక్కడ చలన ఓట్లు పన్నెండు వేల ఏడు వందల తొంభై తూర్పు రాయలసీమ పట్టబదుల నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకరెడ్డి ఆరు వేల మూడు వందల పద్నాలుగు ఓట్లు వచ్చినాయి నియోజకవర్గంలో చలన ఓట్లు ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర నగర్ ఊరికి ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లు ఇచ్చినాయి ఇక్కడ చలన ఓట్లు పంతొమ్మిది వేల నూట ఎనిమిది